నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడుద్దాం. నమస్కారం గురువు. నమస్కారం. గురువు గారు, క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. మేష రాశి వారికి మనకి ఆదాయ వ్యయాలను కనుక మనం చూసుకుంటే ఈ క్రోధి నామ సంవత్సరం 2024లో ఆదాయము 8 ఉంది, వ్యయం 14 ఉంది. అంటే వచ్చే రాబడి కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. వ్యయము అంటే మనం ఏమనుకుంటాం, ఖర్చు పెట్టడం అనుకుంటాం. అది ఒకటే కాదు, కష్టాల పరంపరని కూడా వ్యయం, లాభాల పరంపరని రాబడి అంటాం, ఆరోగ్యం బాగుండడాన్ని రాబడి అంటాం. ఆరోగ్యం ఏదైనా చిన్న చిన్న తుమ్ములు అలాంటివి వచ్చి హాస్పిటల్కి వెళ్ళామనుకో, అది కూడా వ్యయం కింద. అంటే ఖర్చు వ్యయం కాదు, కష్టాలు, నష్టాలు, రోగాలు, గొడవలు ఇవన్నీ సూచిస్తాయి అన్నమాట. అలాగే ఈ యొక్క రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడ్డాయి. కాబట్టి గౌరవం బాగుంటుంది ఈ మేషరాశి వాడికి. మేషరాశి వాళ్ళు పాపం ఇన్నోసెంట్స్, వీళ్ళు అంటే డైరెక్ట్ ఏదన్నా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తారు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఏం జరిగిందంటే, ఈ యొక్క సంవత్సరంలో May 1, 2024 నుంచి గురుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు, ధనస్థానంలోకి పెరిగింది. అంటే డబ్బు సంపాదన బాగా పెరుగుతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. ఇప్పుడు మనము ఈ గవర్నమెంటు, ప్రైవేట్ ఉద్యోగస్తులని ఇద్దరిని మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు, డిఏలు, శాలరీలు, బకాయిలు, ఏమి బకాయిలు ఉండవన్నమాట, అన్నీ వచ్చేస్తాయి. తర్వాత పండగ మామూలు అన్నీ. అలాగే ఓల్డ్ పెన్షనర్స్ని మనం కనుక తీసుకుంటే వాళ్ళకు కూడా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, సెటిల్మెంట్లు అన్నీ కూడా అయిపోతాయి. నెక్స్ట్ ఈ యొక్క రాహువును మనం తీసుకున్నప్పుడు 12వ ఉన్నాడు. ఈ 12వ రాహువు ఏం చేస్తాడో, అనారోగ్యాన్ని సూచిస్తాడు. అనవసరమైన విషయాల్లోకి వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు ఎవడో ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాడు అనుకోండి, స్టూడెంట్స్లో వీళ్ళు ఫ్రెండ్స్ మేమంతా అని చెప్పేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొచ్చి పెళ్లి చేశారనుకుందాం. పెళ్లి చేస్తే వాళ్ళ ఫాదర్ కేసు పెడతాడు కదా, అమ్మాయి ఫాదర్. అసలు పెళ్ళి కూతురు బాగుంటారు, వీళ్ళు వెళ్ళిపోతారన్నమాట. ఎక్కువ ఇలాంటి అన్నెసరీ ప్రాబ్లమ్స్ కోరి తెచ్చుకుంటారు, మానసిక ఆందోళనలు తెచ్చుకుంటారు. ఇక శని లాభంలో ఉన్నాడు కాబట్టి ఎంత మార్కెటింగ్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళంతా కూడా ఎంత తిరిగితే అంత లాభం. తర్వాత ఈ ఐరన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, స్టీల్స్, ఈ బిజినెస్ల్లో మంచి కుబేరులు అవుతారు. ఆ తర్వాత ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో పూర్తయిపోతాయి. ఇక 6వ ఇంట్లో కేతువు, ఇది మ్యాజిక్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే శత్రువులను మిత్రులుగా చేస్తుంది, భక్తి విపరీతంగా పెరిగిపోద్ది. అసలు మేషరాశి వాళ్ళంతా చాలా ప్రాక్టికల్ ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఆర్మీల్లోనూ ఎక్కువ చేరతారు. ఒక ఆర్మీ కమాండర్ నా ఫ్రెండు శ్యామ్ సుందర్ అని, ఏమంటాడు ఆయన, మనము ఈ దేవుళ్ళు ఇవన్నీ చేస్తూ ఇలాగ సార్, మా కమాండర్ వచ్చి అటాక్ ఫైర్ అన్నాడంటే మేము ఫైర్ చేసేయాలి సార్, అటాక్ చేసేయాలా, మేము పూజ చేసుకుని ముహూర్తం చూసుకొని వెళ్తే ఎలా సార్, అంటే వాళ్ళ మెంటాలిటీ అలా ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళ విచిత్రం ఏమిటంటే ఈ క్రోధనామ సంవత్సరంలో చక్కగా హారతిచ్చుకుంటూ ఉంటారనమాట, గుళ్ళకి గోపురాలకి తిరుగుతారు, భక్తి పెరుగుతుంది. ఇకపోతే మనం శుక్రుడి యొక్క పరిస్థితిని మనం తీసుకున్నప్పుడు 12 జూన్లో 2024 ఈ యొక్క శుక్రుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. అప్పుడు వీళ్ళు ఇళ్ల స్థలాలు అవి కొనడానికి అవకాశాలు మనకి ఉన్నాయి. ఆ విధంగా ఈ గృహాలు ఇవన్నీ కూడా అద్దిళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్ళల్లోకి వెళ్ళడం ఈ విధంగా జరుగుతుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ సంతానానికి మనకి 12 జూలై తర్వాత ఈ కుజుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ సోదరుల వృద్ధి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడము, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి, ఇలా విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఇక మనం నెలల వారీగా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి 4-5 నెలల చొప్పున మనం చూసుకుందాం. ఉదాహరణకి ఈ ఏప్రిల్ నెలలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే తమ యొక్క వాక్చాతుర్యంతో అన్ని సమస్యలకి పరిష్కరించేసుకుంటారు వీళ్ళు. అలాగే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే సామాన్యంగా ఉంటాయి వాళ్ళకి. అలాగే ఉద్యోగస్తులు వాళ్ళ కొలీగ్స్తో
తర్వాత సుపీరియర్ ఆఫీసర్స్తో సబార్డినేట్ స్టాఫ్తో మంచి రిలేషన్స్ని పెంచుకుంటారు. ఏప్రిల్తో ఈ విధంగా ప్రారంభమై జూలైలో ఎలా ఉంటుందంటే బంధుమిత్రులతో కూడా ఎక్స్టెండ్ చేసుకునే సత్సంబంధాలు పెంచుకుంటారు. మోకాళ్ళకి పాదాలకి మాత్రం కొంచెం చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. అలాగే ప్రభుత్వ సహాయం స్టూడెంట్స్కి లభిస్తుంది. ఇకపోతే మనము నవంబర్ నెల దగ్గరకు వచ్చేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ నాలుగు నెలలు ఎలా ఉంటాయంటే శరీర రుగ్మతలు తొలగిపోతాయి, ఈ మోకాళ్ళ శస్త్రచికిత్సలు అన్నీ పోతాయి, తగ్గిపోతాయి, హ్యాపీగా వీళ్ళు ఉంటారు. ఇళ్ళు అన్నీ కూడా కొనుగోలు చేసి, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా చేసి, సంతానం కూడా ఎంప్లాయ్మెంట్ చేసి డబ్బులన్నీ కూడా తెచ్చి వీళ్ళందరినీ కూడా సంతోషపరుస్తారు. ఇకపోతే జనవరి దగ్గరికి వచ్చేసరికి వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మీకు సామాజిక పరంగా మీకు గౌరవం కలుగుతుంది. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి గౌరవాలు బాగా పెరుగుతాయి, జీతాలు బాగా పెరుగుతాయి. ఇక మార్చ్ ఆఖరు మళ్ళీ మనకు ఉగాది వచ్చేదాకా కూడా ఎలా ఉంటుంది, 2025 సంవత్సరంలో మనకి శుక్రుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. నూతన పెట్టుబడులన్నింటినీ కూడా మీకు కొత్త వ్యాపారస్తులు పార్ట్నర్స్ వీళ్ళంతా కూడా రావడం జరుగుతుంది. వీళ్ళు అనేకమైనటువంటి అపాయాల నుంచి బయటపడి చక్కగా అన్ని కూడా బంధువర్గాన్ని వాళ్ళకందరికీ కూడా మరి కొంత మనశ్శాంతిని తీసుకొస్తారన్నమాట. ఈ విధంగా ఈ 2024 సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళకి ఉంటుందమ్మ. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మనకి రవి చక్కగా ఆగస్టు 16 సింహరాశిలో ఉంటుంది. ఇప్పుడు అనుకోకుండా వీళ్ళందరికీ కూడా ఉన్నత పదవులు వస్తాయి మేషరాశి వాళ్ళకి. ఇప్పుడు చిరంజీవి గారిని మనం తీసుకుందాం. చిరంజీవి గారికి అనుకోకుండా ఆయన కోరుకోలేదు, రాజ్యసభ సభ్యుడు యూపీ నుంచి ఇస్తున్నారు, పద్మవిభూషణ్ ఇస్తున్నారు. అలా నామినేటెడ్ పోస్టులు ఈ మేషరాశి వాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మళ్ళీ మనకి ఈ యొక్క 16 నవంబర్లో కూడా అత్యున్నతమైనటువంటి స్థితిని వీళ్ళు పొందుతారు. అంటే ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో ఎలక్షన్స్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి పార్టీ అధ్యక్ష పదవులు, డిస్ట్రిక్ట్ అధ్యక్ష పదవులు, స్టేట్ అధ్యక్షులు, ఏదో ఒక విధంగా రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉందని చెప్పాలమ్మా. అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళకి కొంచెం ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి, శస్త్రచికిత్సలు, ఆ తర్వాత ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి నవంబర్ నెల వచ్చేసరికి 2024 సంవత్సరంలో క్లియర్ అయిపోవడం జరుగుతుంది. కుటుంబ పరంగా కుటుంబం నుంచి వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు? కుటుంబ పరంగా అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగామమ్మా నువ్వు. ఈ యొక్క కుటుంబ పరంగా కోఆపరేషను వీళ్ళకి 60% లభిస్తుంది. ఈ కుటుంబంలో వీళ్ళ మాటలంతా కూడా ఏకగ్రీవత అనేటటువంటిది తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎడ్డమంటే తెడ్డంగా వాళ్ళు ఎస్ అన్నప్పుడు మీరునో అంటారు, వీళ్ళునో అన్నప్పుడు వాళ్ళు ఎస్ అంటారు. కాబట్టి ఒక 60% వరకు కుటుంబంలో వీళ్ళని గుర్తించడం జరుగుతుంది. అత్తమామలు ఆడబడుచులంతా కూడా పర్వాలేదు. మరి ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉన్నారు, బయటపడే అవకాశం ఉంది అని అంటారా? కోర్టు సమస్యలు వీళ్ళకి ఎప్పుడంటే ఈ 26 ఆగస్టులో టైట్ అవుతాయి 2024 సంవత్సరంలో. ఆ తర్వాత మళ్ళా మనకి 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో రిట్రోగ్రేడ్ అవుతున్నాడు కాబట్టి కోర్టు సమస్యలు, అడ్జాయిన్మెంట్ డేట్స్ వాయిదాలు వేస్తూ ఉంటారు. అంత తొందరగా వీళ్ళు బయటపడరన్నమాట. 1 జూన్ 2024 సంవత్సరంలో ఏమైనా బయటపడితే ఈ కుజుడి యొక్క పరిస్థితి బాగుంది కాబట్టి అప్పుడు ఆ నెలలో కోర్ట్ ఆర్డర్స్ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన తీర్పులు వస్తాయి. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ యొక్క పరిహారం దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చేసుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే ఇంట్లోనే చేసుకునేటటువంటి వాళ్ళు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫోటోను పెట్టుకుని ఆమె పాదపద్మాలకి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అలాగే గురువుగారు, ఈ ఉగాది క్రోధినామ సంవత్సరంలో మరి మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, రాహుకి ఎలాంటి పరిహారాలు చేయాలి, అలాగే దుర్గామాతను ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.